వెల్కమ్ టు వైఏ టీవీ. డిసిఎంఎస్ చైర్మన్ ఒట్టె జానయ్య యాదవ్ పై అక్రమ కేసులను ఎత్తివేయాలని ఆదివారం గాంధీనగర్ నుంచి జనగాం క్రాస్ రోడ్ వరకు పెద్ద ఎత్తున భారీ ర్యాలీ చేపట్టారు జానయ్య అనుచరులు. ఈ సందర్భంగా జానయ్య అనుచరులు మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో జానయ్య పోటీ చేస్తాడనే భయంతో అక్రమ కేసులు పెట్టిస్తున్నారని, పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి నిరసన తెలిపామన్నారు. ఈ విషయంపై జానయ్య మీద పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేసే వరకు ఆందోళన చేస్తామన్నారు. కేసులకు భయపడి రాజకీయాలకు దూరంగా ఉండే ప్రసక్తే లేదన్నారు. ఎన్ని కేసులు పెట్టినా రానున్న ఎన్నికల్లో జానయ్య పోటీ చేయడం ఖాయమని చెప్పారు. ఈ మేరకు మంత్రి జగదీశ్వరరెడ్డి చేసే ఆగడాలు ఆపాలని, గాంధీనగర్ నుండి జనగాం క్రాస్ రోడ్ వరకు మంత్రి జగదీశ్వరరెడ్డి చిత్రపటంతో శవయాత్ర నిర్వహిస్తూ నిరసన చేపట్టామని తెలిపారు. మాకు అన్యాయం జరిగింది, మేము ఉండము, జనం అంతా అన్నాను, ఇంకెన్ని రోజులు అట్లా ఉంటాము, ఇంకా నువ్వు మా కోసం పోరాడవా అని జనం కోసం మేము బయటకు వెళ్ళినందుకు మాకు ఈ ఒక్కరోజు, నా భర్త 24వ తారీఖు హైదరాబాద్ పోయిండు యాదవ్ల ఇంత పేరుకి, 25వ తారీఖు రోజు అక్కడ సభ జరుగుతుంది, 25వ రోజు ఇక్కడ ఉన్నాడు, వేరేటోళ్ళ మీద అత్యాచారం జరిగిందని నా భర్త మీద కేసు పెట్టిండు, అదే నిజం ఉంటే బయటికి రమ్మనండి, మేము సిద్ధంగా ఉన్నాము, కాకపోతే కానీ ఆరోపణలు చేసి ఏదో కేసులు పెట్టి వాళ్ళని గెలవకుండా పోలేని మేము ఖచ్చితంగా గెలిచి తీరుతాడు ఒట్టె జానయ్య అనే దమ్ము ధైర్యం ఉందనే మేము బయటకు వెళ్ళినాం. మాకు జనం దమ్ము ఉన్నది, మాకు ఎక్కడ మేము ఎవ్వరి సొమ్ము ఏం తినలేదు, ప్రజలు మాకు అండగా ఉన్నారు, మేము ప్రజలను చూసుకుంటున్నాం, మాకు ప్రజల అండే ఎక్కువ, మాకు మా బహుజనులందరికీ మేము కావాలి, మేము పుట్టింది ఆయన బహుజనుల కోసం, కాబట్టి మాకు ఏ అన్యాయం జరగకూడదు, మాకు ఈ అన్యాయం ఏందో బయటకు రమ్మనండి, నిజమేందో చూపించానండి, ఈ కేసు ఏందో నిజం చూపించానండి. ఆయన 25వ తారీఖు రోజు హైదరాబాద్లో ఉన్నాడు, ఇక్కడ ఉండా ఆయన ఇంతకుముందు ఉచ్చిరావులు వీళ్ళందరు కేసును ఇవాళ పెట్టించిండు, 10 సంవత్సరాల నుంచి జానయ్య నెమ్మడి కోసం పెట్టుకున్న రోజు కేసు గుర్తు రాలేదా, ఈ 15 రోజులలోనే కేసు గుర్తొచ్చిందా, ఈ 15 రోజులలోనే అన్యాయం చేసినాం మేము, ఇంత అన్యాయం ఉంటుందా, ఒక ఒక బిడ్డ దళిత బిడ్డ బయటకు వెళ్తే ఇంత ఉంది, ఇంత ముందు రెడ్లు బయటకు వెళ్ళిరు, వెళ్ళిన వాళ్ళ మీద ఇన్ని కేసులు పెట్టిరా, అంటే మేము దళిత పుట్టుక పుట్టినామనే కదా, మాకు ఈ అన్యాయం ఏంది, ఏదన్నా ఉంటే ఎవరి భూమిలో ఉన్నా మేము అన్యాయం చేస్తే బయటకు వచ్చి నిలబడాలి, మేము సిద్ధంగా ఉన్నాం, అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం, కాకపోతే మా సిద్ధాన్ని ఏంది, మా తమ్ము గెలిచినామనే తమ్ము భయపడి జానయ్య గారు గెలిచిండని చెప్తున్నా నేను, ఆయన కోసం మేము ఆయనను ఎన్ని ఏళ్ళు జైల్లో ఉంచినా ఆయన కోసం పోరాడుతందుకు మహిళలు ఉన్నాం, ఆయన భార్య నేనున్నా, అన్ని పోరాడుతాం, మా అందరికి మహిళలు ఉన్నారు, మేము ఎక్కడ ఎవరికి అన్యాయం చేయలేదు, ఎక్కడ ఏం చేయలేదు, ఇవాళ 10 రోజులలో బయటికి నిన్ను కాదా, నిన్ను ఎమ్మడి పెట్టుకుని ఉన్నాను, నీ రోజులేమో జానన్న మంచాడు, ఇవాళ మేము తల్లిదల కోసం బయటకు వెళ్ళినందుకు జానన్న మీద ఈ కేసులు, కానీ జగదీష్ అన్న ఓటు కోసము ఎన్ని దార పోసినామో మాకు తెలుసు, జనాలు చెప్తారు నువ్వు వచ్చి ఒక్కని కన్నా ఓటు దండం పెట్టినవా, నీ భార్య పెట్టిందా, నువ్వు పెట్టిన